ఇక మరో బాధ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవో వర్షాలు ఉధృతంగా ఎట్లా అంటే భారీగా కొడుతూనే వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఒకసారి చూడురి. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు, రాగల 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, చీలిక సరస్సులో కేంద్రీకృతమైన వాయుగుండం, ఛత్తీస్గఢ్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇటు భద్రాచలం నుండి ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సైతం రాకపోకలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఎందుకంటే భద్రాచలం వద్ద ఆదివారం 9 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉంది. సాయంత్రం 7 గంటలకు నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు కారణంగా నీటి మట్టం ఇంకా పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్ళవద్దని అధికారులు ఆదేశించారు. వరద నీరు పెరగడంతో భద్రాచలం స్నానఘట్టాల ప్రాంతంలో చాలా మెట్లు కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 43 అడుగులకు సంబంధించి ఇక మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలంలో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మొదటి ప్రమాద హెచ్చరికనైతే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. మరి భద్రాచలంలోనే గట్ల నీళ్లు ఉన్నాక ఇక మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర ఉండేయారా, దద్దమ్మలారా, సన్నాసులారా, అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, లేకపోతే ఆ చెరువు కంట్రాల పొయింట్ ఏమన్నా తింటున్నారు, మనసులేనా మీరని తెలంగాణ రైతాంగం తిట్టిపోస్తున్నది. వాళ్ళని తప్పే ఉన్నది, రైతులు అనే దాంట్లో తప్పే ఉన్నదండి. రైతులు ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడతారు, రైతులు మాట్లాడే దాంట్లో తప్పే ఉంది, నిజాలే కదా అది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముసురు వానలకు సంబంధించి ములుగు జిల్లా కేంద్ర సమీపంలోని బండారపల్లి వద్ద ఆదివారం నాడు రాళ్లవాగులో వరద ప్రవాహం ఉధృతి కొట్టపోయిన రహదారి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ముసురుకున్న వాన, 3 రోజులు భారీ వర్షాలు, 24 జిల్లాలకు యెల్లో అలర్ట్, వేంపల్లెలో 18 సెంటీమీటర్ల వాన, రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వాన, పొంగుతున్న వాగులు, చెరువులు, తెగిన రోడ్లు, నిలిచిపోయిన రాకపోకలు, గోదావరి ప్రాణహితలలో వరద ఉధృతి, వర్షాలకు 2 మృతి, 1 గల్లంతు, విరిగిపడిన కొండ చర్యలు. కేదార్నాథ్ మార్గంలో ప్రమాదం జరిగింది, 3 యాత్రికులు మృతి చెందారు, దాంట్లో 8 మందికి కూడా గాయాలైనవి. వర్షాలతోని జాగ్రత్త, ఉత్తరాఖండ్ కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం,